సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ముగింపు వేడుకలను మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ ఘనంగా నిర్వహించి దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు కుట్టు మెషిన్లు మందులు పంపిణీ చేశారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న దివ్యాంగులకు శాల్వాలతో సత్కరించి నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగవైకల్యం లోపం కాదని ఈ సమాజంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా దొంగతనాలకు మోసాలకు పాల్పడుతున్నారని అలాంటి పాపాలకు దూరంగా ఉండేందుకే దేవుడు మిమ్మల్ని ఇలా మనుషుల రూపంలో ఉండే దేవుళ్లను సృష్టించారని తెలిపారు. వైకల్య లోపమని కృంగిపోకుండా తమలోని ప్రతిభను వెలికితీసి సమాజం మనవైపు చూసేలా కృషి చేయాలని కోరారు. తను ఉన్నంత వరకు తనకు చేతనైన చేయూత ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. దివ్యాంగులను చూసి జాలి చూపి వారిని తక్కువ చేయకుండా వారిలోని ప్రతిభను గుర్తించి చేతనైన సహాయం అందించాలని, వారిలో కూడా చాలా ప్రతిభలు దాగి ఉంటాయని వారిని గుర్తించి చేయూతనివ్వాలని కోరారు. మీరు చేసే ఆ ప్రయత్న దిశగా మేము మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాం, దాంట్లో సందేహం ఏం అవసరం లేదు. ఎందుకంటే వేదిక ఎక్కిన దివ్యాంగులకి నాయకులు కానీ అధికారులు కానీ అందరూ సహకారం అందిస్తారు. అదేవిధంగా మన పత్రికా విలేకరుల కారణంగా నాకు సహకారం అందిస్తుంది. విలేకరులా కాకుండా ఒక మిత్రులాగా ఒక అన్నలాగా నాకు చాలా సహకారం అందిస్తున్నారు. నిజంగా చెప్పాలన్నా ఈరోజు ఎందులో ఉన్నామండి, మీడియా మమ్మల్ని పరిచయం చేసి ఎందులో ఉంది ఇలాంటి కార్యక్రమాలు చెప్తున్నాం. అదే మామూలుగా ఇలా ఇంజనీర్ కొన్ని విద్యార్థులు ఇచ్చి నేను చూడాలి మరి యొక్క కార్యక్రమం ఉండేటటువంటి మరి శ్రీకాంత గారిని కలిసి మేము విషయం చెప్పగానే మేము అనుకున్న దానికన్నా 100 రెట్లు కార్యక్రమం మరి ఏర్పాటులో సహకారం అందించినటువంటి తర్వాత రాయకుమారికి బాబా సంబంధం అందజేసి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అది యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా మిత్రుడు మిమిక్రీ చేశాడు విధంగా కూడా ఎందుకంటే మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టే ఇష్టం లేక ఈ కార్యక్రమాన్ని అంగు ఆర్పాటాలు లేకుండా మీరు ఎంజాయ్ చేసే విధంగా చేయాలనే కొద్ది మంది మాత్రమే పిలవడం జరిగింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళని మనం రెస్ట్రిక్ట్ చేయలేము, వాళ్ళ ఆవేదన వాళ్ళ ఆతృత. ఎందుకంటే కొందరికి విషయాలు చెప్పాలన్నతో చాలా సమయం అయింది, మీరు ఎక్కువసేపు కూర్చోలేదన్న ఒకే ఒక ఆలోచనతో. కానీ మీ కార్యక్రమం కాబట్టి ఏదో ఊళ్ళని చేద్దాం మమ అనిపించి చేతులు దులుపుకుందాం అనేది కాకుండా మీరు సమాజంలో ఎంత ముఖ్యమో మీకు తెలవాలని. ఎందుకంటే మీ దాంట్లో చాలా మంది ఇతరుల అభిప్రాయం ఇప్పుడు కుల వివక్ష అనే ఒక మహమ్మారి ఉండేది, అది పోయి కుల వివక్ష మళ్ళా గుర్తు చేయాలంటే వాళ్ళే చెప్పాలి. అంగవైకల్యం అనేది ఆ డిసేబిలిటీ అనేది డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది ఇట్లా వివిధ పేర్లు పెడుతున్నప్పటికీ మనం తానే కాదు. అన్ని మనుషులు ఉన్నాడు ఏం చేస్తున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, రేపులు చేస్తున్నాడు, నలుగురిని ముంచుతున్నాడు. కానీ మీరు అవేవి చేయట్లేదు కదా, దేవుడు అందుకనే ఆ పాపాలు మీకు అందని చెప్పే ఇట్లా ఇచ్చిందని అనుకోండి. ఆర్థిక దోగ అనే ఒక ఐఏఎస్ అధికారి కాశీ గుడి ఈరోజు ఎంత చక్కగా ఆర్కిటెక్ట్ డిజైన్ చేసిందంటే 6 అడుగుల భారత ప్రధాని 2 అడుగులకు వంగి ఆమె పాదస్పర్శ చేసాడు, పాదాభివందనం చేసాడు.
अंदर टीवी चूस्त नरेंद्र मोदी गार आने पाद मोटी अंत मन लड़ना शक्ति सामर्थ्या मन आलोचन वाट पदे मन एटाजाको एट मुद्दा एट दिगमस्ट आलोचन चेयर यह आलोचन को वे पैन उवच्छ मीतों को ना पात्र मित्रु अनुण नी सहाय सहकार विषय प्रपंचा बाध्यता।